కార్డియాలజిస్ట్ని అపాయింట్ చేయాలి సార్. పేషెంట్స్ కూడా రావడం మొదలుపెట్టారు. సో మిస్సెస్ భార్గవ్, మీ డెలివరీ మీ హాస్పిటల్లో. అవునవును. ఏమైంది సార్? డాక్యుమెంట్ మ్యాటర్ చెప్తావా? దిస్ ఇస్ నాట్ ది రైట్ సార్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఫార్మాలిటీ. అర్జున్. ఓకే. ఏంటి, ఏమంటున్నారు? తర్వాత మాట్లాడుకుందాం మనం. డాక్టర్ చెప్పండి డాక్టర్. దళపతి, మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ CS 3000, బ్లడ్ సెల్ సెపరేటర్, ఇంప్లాంటబుల్ కార్డియో డెఫ్రిబ్రేటర్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఇంకా కొన్ని స్కానర్స్, ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి. ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తాయి. మంచిదే కదా డాక్టర్, మీ పేరునే తీసుకోండి. అందులో ఒక చిన్న చిక్కు ఉంది. ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది. అదే డాక్టర్ పేరునుంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది. అంతే కదా, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. శేషాద్రి, ఈ డాక్యుమెంట్లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే సార్. ఇవ్వండి, పెట్టేస్తాను. నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి, ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మరి ఇంకేంటి? చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికి మంచి పేరన్నా. దుర్కి, గురజాల, రెంటచింతల ఊళ్ళో ఈడకొచ్చి చూపించిపోతారన్నా. అదిగాక మన పెద్ద డాక్టర్ ఉన్నాడే, మంచి హస్తవసని పేరు సంపాదించాడను. నిజంగానా? నీ వల్లే అన్నా. యవనం తిరగబెట్టిందా? పట్ట పగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకుని తిరిందే. మన ఆసుపత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది. నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళారా చూసే వరకు నా శోభ తీమోక స్వామి అంటూ వీరభద్రుని ఏడుకొని రోజే లేదు. నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నాకు కంటి చూపునిచ్చాడు. నువ్వు దేవుడు అయ్యా. అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు. వద్దు, నిబ్బరంగా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని జయప్రద లెవెల్లో కూసినావే. మీ సర్వీస్ ఆసుపత్రికి తీసుకుపోయిన డబ్బు ఎక్కువగా అడిగారయ్యా. చెల్లి కమ్మ కూడా తీసుకోకుండా ఈడ నా అయ్యని నాకు ప్రాణాలతో అప్పగించారయ్యా. ఏంటమ్మా ఇది? మీ నాయనగారి ప్రాణాలు కాపాడింది దేవుళ్ళు అంటే ఈ డాక్టర్లు. మీ దండాలు ఆయనకు పెట్టండి. మీకు దండాలయ్యా. ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా? అవునే, మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు. ఇంతటితో ఆకూడదు. దీని మళ్ళీనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం. కాదు కాదు, ఇండియా మొత్తం కట్టేద్దాం. ఆసుపత్రి కట్టచ్చు, కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకాలిగా. మరి ఏంటి తప్పిమని ఇంత మాట అన్నావు? మన భార్గవ్ని డాక్టర్ చదువు చదివిద్దాం. ఇడిగో, లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే, వీడిని డాక్టర్ని చేద్దాం. ఓహో సూపర్. తర్వాత 18 మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం. కొత్త పథకం అవుతుంది, మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది. లెక్క తంతందే. ఎక్కడ? ఇండియాలో మొత్తం 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా 2 తగ్గుతున్నాయా? 2 కదా. మనం ప్రయత్నిద్దాం దళపతి. అసు, అసు దళపతి. Excuse me sir, Vijay Bhargav wife delivery kit mit air. Very good. She's perfectly all right. Inko aragantlo normal delivery avutundi. This is her report. Good. Dr. Arjun, tell them it's going to be a cesarean. Enduku doctor cesarean? Anta normal gane undiga. Na mohan chusi em anukuntunnao? Jesus Christ, Mother Teresa, Nightingale. Medicine is not a service. It's going to be the biggest business of this world. Normal delivery ante em avutundi? Ivvala prasavam, repu discharge.
వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తారు. మనం 50 రూపాయలు తీసుకుని వాళ్ళకి మంత్రస్థానం పనిచేస్తే పిల్లలతో హ్యాపీగా. అదే సిజేరియన్ అయితే వాళ్ళు 10 రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి. ఫీజ్ ప్లస్ రూమ్ చార్జ్. 30 ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పనా? 5 రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలేని వాడు ఉంటుంది. 5000 రూపాయలు అన్యాయంగా అడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో నిల్చుంటుంది. కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి. ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారు. రోగాలు రోగిస్తులే. ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇంక్రీజ్. ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు. ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయ్యిందని నిదానంగా తెలుసుకుంటారు. డాక్టర్, బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే, వై విజయ్ భార్గవ్? రిస్క్ కదా. ఫోల్ దళపతియే దీనికి సరైన వ్యక్తి. ఇప్పుడు దళపతి భార్య కేసు చేరినంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు. ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి. దళపతితో నేను మాట్లాడతాను. యు గో అండ్ హ్యాండిల్. నో, షీ స్మార్ట్, షీ విల్ స్మెల్ ఇట్. రిపోర్ట్ మార్చే. ఉంబిలికల్ కార్డ్ కొలాప్స్ అని చెప్పు. ఓకే, దాట్స్ ఇట్. ఎనెస్థెటిస్ట్ లేట్ డాక్టర్. Oh yeah. Why can't you try it? Hey doctor, intavarku aa panchayaledu. Avurtone modalettu. Arjun, ippudu cesarean ante nu shock avutunnav kada? Mark my words. Inko 30 ella tarvata normal delivery ante andaru shock avutaru. Cesarean siddham chey. Ledu. Na మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది. తెలుసు మిస్సెస్ భార్గవ్, కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఉంబిలికల్ కార్డ్ కొలాప్స్. సారీ సారీ. బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్గా చుట్టుకునుంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మదర్ పుషెస్ ద చైల్డ్, బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది. దళపతి, సి మనకి వేరే ఆప్షన్ లేదు. సిజేరియన్. డాక్టర్, డాక్టర్ నన్ను నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం లేదు, ఇందులో ఒక సంతకం పెడితే చాలు. కొంచెంసేపు ఆగుతామండి. డాక్టర్ అర్జున్, ఏం చేస్తున్నా ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా మనం చేయాలి. దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు. ఇలా చూడండి, ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్. ఇక్కడ చూడండి, బిడ్డ మెడ ఫుల్గా బొడ్డు పీక చుట్టుకుంది. సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు. చెప్పారా? దళపతికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు. సి ఇప్పుడు మీరే చెప్పాలి. డాక్టర్ అర్జున్, అనస్థీసియా అన్నా అక్కడ లోపలికి తీసుకెళ్లారన్నా. తాగడానికి మంచినీళ్లు, బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్నా. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానన్నా. వస్తానా? నానా, అమ్మ ఎప్పుడు వస్తుంది? వస్తుందిరా. తమ్ముడు బాబు ఎప్పుడు వస్తాడు? వాడు కూడా. అంతవరకు నువ్వు మంచి పిల్లల్లా బుద్ధిగా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక కథ చెప్పు. నాకేం కథ తెలుసురా? ఏను కథ? నా కథ చెప్పనా? సూపర్. ఈ ఐస్ ఉందే, ఐస్ తనొక దేవతబ్బా. మన ఇంట్లో ఉంది ఓ బియ్యపు కొట్టు క్యాలెండరు. అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది, చూసావుగా? అదే తను. తన తోలుంది చూడు, మెరిసిపోతి. పొట్ట కోసిన అక్షర ముఖరానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఆ అన్నే నేను. ఒకరోజు భయంకరమైన వాన, ఆ వానలో తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను. ఆ రోజేరా తనని చూసింది. మన సేవలో ఐస్ వాన పడ్డం అదే మొదటిసారి చూడ్డాం. కళ్ళల్లో నవ్వు నింపుకొని వానలో తడిసి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అప్పుడు అనుకున్నానరా, చేసుకుంటే తన్నే చేసుకోవాలి, లేదంటే జీవితం అంతా ఆంజనేయ సభలో ఉండాలి అని. వదలలేదా? బండి మీద జమ్మున చుట్టూ తిరిగి తిరిగి పట్టేశా. ఇలా మాట మాట కలిపి ఊసలాడుకుని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్లో పెట్టేశా. సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు. అదేరా నీ పంజాబ్ తాత, పేవకు. మీ అమ్మను పంజాబ్కి ఎత్తకపోయాడు.
అయ్యో మనం ఊరుకుంటావా? పంజాబ్ పోయి మీ అమ్మనే నెత్తకొచ్చా. పోగ పోగ మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు. నువ్వు పుట్టావు. రే భార్గవ, నువ్వెట్ట పుట్టావో చెప్పనా? పంజాబ్లో ఎట్టాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో నాలుగైపులా బట్టలు చుట్టి ఎవరో నలుగురు ఊరు పేరు తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు. నీ తమ్ముడు చూసావా? ఆడ అయ్యకటిన ఆసుపత్రిలో జమ్మని పుడుతున్నాడు. పెద్ద పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తుంటే రాజకుమారుడిలా పుట్టబోతున్నాడు. డాక్టర్, డాక్టర్, బిడ్డ చనిపోయింది డాక్టర్. The baby is turning blue. Anesthesia ye level ki chara? BP check chesara? Ledu doctor. Idi kudu. Mari tammudu appudu vastadu antavu? Vastadra? Vastadu.